ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దుండగుడు తల పగలగొట్టి బంగారు గొలుసు లాక్కెళ్లిన సంఘటన గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో చోటు చేసుకుంది. పొట్ట సామ్రాజ్యం ఓబయ్య దంపతులు గణపవరంలోని పద్మశాలి వీధిలో నివాసముంటున్నారు. వీరి గ్రామంలోని సంతాన్ వేణుగోపాల స్వామి దేవాలయం వద్ద కిళ్లి కొట్టి నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం ఓబయ్య కిళ్లి దుకాణం వద్దకు వెళ్లగా సామ్రాజ్యం ఇంటిలోనే ఉంది. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగలు ఓబయ్య దుకాణం వద్దకు వెళ్లి సిగరెట్లు కొనుగోలు చేశారు. ఇంట్లో సామ్రాజ్యం ఒంటరిగా ఉందన్న విషయం గమనించి ఇంటి వద్దకు సర్వేకు వెళ్లినట్లు వెళ్లి సామ్రాజ్యాన్ని పిలిచి ఆమెపై దాడి చేసి తల పగలగొట్టి మెడలో ఉన్న 3 సవర్ల బంగారు గొలుసు లాక్కుని పరారయ్యారు. గాయపడిన సామ్రాజ్యం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇంటికి పోయిన తర్వాత అమ్మా ఆధార్ కార్డు కావాలన్నాను. ఆధార్ కార్డు అవసరం మీకు తీసుకొచ్చిద్దాం, నా పిలిచి మా ఆయనకు వస్తుంది, నాకు అవసరం లేదన్నాను. ఏదన్నా ఉంటే వాలెట్లు తీసుకుంటారులే వెళ్ళిపోమన్నాను. యాభై నెలలు అది పట్టుకొని లాక్కుంటే గట్టిగా పట్టుకుంది, గట్టిగా పట్టుకుంటే వాళ్ళు పెట్టకుండా పట్టుకుందని ఆమె తన లాక్కు తలకాయ తర్వాత వేసుకుంటి లాక్కొని దెబ్బతో బాగానే ఉందంట. ఇక తర్వాత కేక వేద్దామని బయలుదేరేవరకు తలకాయ ఏమంటున్నా గోడ తీసుకొచ్చాను. ఇక పడిపోయిన తర్వాత 5 నిమిషాల తర్వాత మెరుకురాలేదుగా దిగ్గరకు పోయి అప్పుడు వేసాను. ఒకరు ఆగి ఎవరు కేక వేయటానికి కూడా ఛాన్స్ లేదు, తలకాయ దానికి వేసుకుంటారు. తాడు తీసుకుని పోయారు. మంగళసూత్రం తీసుకుపోయేవరకు మంగళసూత్రం గట్టిగా పట్టుకుంటారు. జ్ఞానం చేయడానికి ఆస్కారం తర్వాత గోడ తీసుకుంటారు. గ్రామంలో మరి కొంతమంది తిరుగుతున్నారు కాబట్టి రోజు అదే యొక్క అదే లైన్లో తిరుగుతున్నారు. తక్కువ న్యాయం చేయాలని కోరుతున్నాను. చెప్పు వచ్చారు ఆధార్ కార్డు ఇవ్వమ్మా బాబాయ్ తీసుకోమన్నాడు అని చెప్పారు. పెన్షన్ వచ్చింది నీకు అని అంటే బాబాయ్ కొత్తమలే నాకు పెన్షన్ వద్దు ఏమొద్దు అన్న. ఆ ముందు తీసారు ఆధార్ కార్డు అన్నారు అంటే వద్దు నాకు పెన్షన్, అంతకైతే మా వారంటీ రాతాలే అవసరమైతే నాకు పెన్షన్ వద్దు ఏమొద్దులే అన్న. ముందు తెస్తావా లేదా అని లేచారు. లేచేవరకు నేను కథలో గేట్ అయిపోయా. గేట్ అయిపోయేరికి కపాటి నెట్టి తాడు మెడలో తీసుకొని ముంచున్న దాన్ని నేలకి వేసుకొట్టి అప్పటి వెళ్ళారు. ఇక మీద ఎత్తులు కారిపోయింది కదా ఇద్దరు. ఎలా ఉంటారు వాళ్ళు పెద్దవాళ్ళు కొంచెం పిల్లలు? పెద్ద ఆయనే 20 దాటి ఉంటాయి, 25 ఉంటాయి. ఒక అబ్బాయికి ఏమో 20 ఉంటాయి. ఉన్నాడు ఆయన సమసాయకు ఉన్నాడు. మాస్కులు పెట్టుకొని వచ్చారు. సుమారు ఎన్నింటికి? 10:30 అయింది. వస్తున్నా. సీసీ కెమెరాలు పెట్టుకోమని అంటే మొత్తం చెప్తున్నా పుష్ప దగ్గర పెట్టుకోండి అయ్యా. చిన్నదేంది పెద్దదేంది అనుకున్నాం. పుష్ప దగ్గర ఎంతమంది వస్తారు? ముందు అమ్మే వాళ్ళ దగ్గర అందరు వస్తారు. ప్రభుత్వం వారు ఆడవాళ్ళకు సహాయం చేయాలని ఈ దొంగల నుంచి బారి నుంచి కాపాడాలని కోరుకుంటున్నాం సార్.